రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా లేదా కాకీల రాజ్యమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే సహించేది లేదని చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొంటూ అరెస్ట్ అయి జగిత్యాల సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత హప్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ మంత్రి కోపల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వర రెడ్డిని కక్ష పూర్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్టు చేయించి జైల్లో పెట్టించారని అన్నారు. గతంలో ఎప్పుడు జరగనంత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓర్వలేక తమ పార్టీ సర్పంచ్ జైల్లో వేయడం దారుణమని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కక్ష పూర్తి వైఖరితో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించడాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ జై తెలంగాణ. ఇవాళ జగిత్యాల జిల్లాకు వచ్చాము. జగిత్యాల నియోజకవర్గంలో హప్సీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు మారు రాజేశ్వర్ రెడ్డి గారిని అక్రమంగా తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. 30 ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత, కొప్పుల ఈశ్వర్ అన్న గారు మినిస్టర్ అయినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక హప్సీపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం, తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము మితం చెప్తా ఉన్నాం, ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న కూడా మీరు చూసినారు, యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని చుట్టుబట్టి లాగి మహిళా పోలీసులు మరి పడగొట్టినటువంటి పరిస్థితిని మీరు చూసినారు. ఇట్లా పోలీసులు ఇటువరకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త ఒరవడి ప్రారంభమైంది. మరి ఇటువంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉందాం. మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం. ఇదే కాకీల మీద, ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి మనం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. అల్టిమేట్గా మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ప్రజల వరకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై.